పొలాలలో పోయి వరి నాట్లేసి రైతు కూలీలతోని కలిసినోడు అట్లాంటి ఆయనను పట్టుకొని క్లబ్బులు పబ్బులు అంటవా? నీకు బల్పు కాకపోతే ఏంది కేటీఆర్, అందరినీలాగానే అనుకుంటున్నావా? ఇప్పుడు ఏ మాటగా మాట చెప్పుకోవచ్చు, మోడీ గారు ఛాయ్ అమ్మినా దేశానికి ప్రధానమంత్రి అయినా బాగానే ఉంది, అభినందిద్దాం. అమెరికాలో బాత్రూంలు కడిగిన నువ్వు కూడా ఈరోజు తెలంగాణకు మంత్రి అయినావు, అట్లా కూడా నిన్ను అభినందిద్దాం. బాత్రూంలు కడిగిన వాడు కూడా తెలంగాణ మంత్రి కావచ్చని, రేపు బాత్రూంలు కడిగే వాళ్ళకు కూడా కొంత ఆదర్శంగా ప్రతి బాత్రూంలు కడిగే దగ్గర ఫోటో పెడితే మీ భవిష్యత్తు కూడా మీరు రోల్ మోడల్ అయినా. బాత్రూంలు కడిగిన వాడు కూడా అమెరికాకు పోయి అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చి ఇక్కడ ఈ రాష్ట్రానికి ఐటీ మంత్రి అయినా అంటే నువ్వు కూడా ఆదర్శంగా ఉండొచ్చు. బంగారు స్పూన్తో తినగలిగిన శక్తి ఉండి వేల కోట్ల రూపాయలు వజ్రాల వ్యాపారం ఉన్న మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ, దేశ స్వతంత్రాన్ని సాధించిన పోరాట యోధులు, మొదటి ప్రధానమంత్రి, పంచవర్ష ప్రణాళిక తెచ్చినోడు, వాళ్ళ కూతురు ఇందిరాగాంధీ గారు ఈ పాకిస్తాన్ మీద యుద్ధం చేసి భారతదేశాన్ని గెలిపించి ఉక్కు మైలగా అసైన్మెంటు సీలింగ్ యాక్టులు తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు తీసుకొచ్చి ఆదుకున్న, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీ, దేశ సమగ్రత కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ 18 సంవత్సరాల యువకులకు ఓటక్కిచ్చి ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చి కంప్యూటర్ దేశానికి పరిచయం చేసి టెలికాం టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకొచ్చి దేశంలో విప్లవం టెలికాం విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచంలోనే కోట్ల మంది ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికే విజ్ఞానాన్ని ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం ఉన్న రాజీవ్ గాంధీ సతీమణి శ్రీమతి ఇందిరాగాంధీ, ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను కూడా త్యజించి ఒక త్యాగానికి మారు పేరుగా నిలబడి ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన, తెలంగాణ తల్లిగా కీర్తింపబడుతున్న శ్రీమతి సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ ప్రపంచంలో ఏమి కావాలన్నా చిటికేస్తే తన ముందు ఉండగలిగినంత అన్ని శక్తి సామర్థ్యాలు ఉండే ఒక చదువుకున్న యువకుడు, ఈ దేశంలో ఉండే పేదల కష్టాలను తెలుసుకోవడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు మండు టెండల్లో మంచు కొండల్లో నడిచి పేదల కష్టాలు తెలుసుకొని రైతులు రైతు కూలీలను ఆదుకోవడానికి, అదేవిధంగా కౌలు రైతులను పండించిన రైతులకు పంట గిట్టుబాటు ధర ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి ఉపాధి హామీ కూలీల నుంచి మొదలు పెడితే వ్యవసాయం చేసే ప్రతి వాడిని ఆదుకుంటామని ఒక విస్పష్టమైన విధానాన్ని తీసుకొచ్చి కరువులో కోట్ల మంది రైతులను ఆదుకోవడానికి నరేగా తీసుకొచ్చి ఉపాధి హామీ కూలీ పథకాన్నే తీసుకొచ్చి దేశమంతా ప్రపంచమంతా స్తంభించినప్పుడు ప్రతి పేదవాడికి బుక్కెడ అన్నం పెట్టి అట్లాంటి డిక్లరేషన్ వరంగల్ రైతుల కోసం చేసిన రాహుల్ గాంధీని పట్టుకొని, ఆయనకేం తెలుసు, ఆయన లీడర్ కాదు రీడర్, ఆయన క్లబ్బులు పబ్బులు తెలుసు, వ్యవసాయం ఏం తెలుసు అంటవా? రాహుల్ గాంధీ గారు నిన్న కాక మన వరి పొలాలలో నాట్లేసిండు రా, లేకపోతే నడుద్దురా 4,000 కిలోమీటర్లు నడిచి, నువ్వు కాదు మీ నాయనని ఈ నుంచి గాడికి ఒక ఏమో ఒక 10 మీటర్లు ముగ్గు వస్తా చక్కగా లైన్ తప్పకుండా ముగ్గు మీద నడవమని అటు ఇటు జోలకుంటా ఒక 10 మీటర్లు చక్కగా లైన్ మీద ముగ్గు వస్తే లైన్ మీద నడవలేని కేసీఆర్ కొడుకు కేటీఆర్ పగులుకు రాత్రికి తేడా తెలువ నువ్వు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని అంతంత మాటలు అంటావా? నీకు ఎంత బలుపు? అందుకే ఈరోజు స్పష్టంగా పిలిపిస్తున్నాం, రేపు ఎక్కడ దొరికితే అక్కడ అడుకోండి, శంపలు వాయించండి కేటీఆర్తో. కేటీఆర్ శంపలు వలగాలి ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మా మహేష్ గౌడ్ గారు ఇప్పుడు ఆ కార్యాచరణను విడుదల చేస్తారు, రేపటి నుంచి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ఈ అవినీతి వ్యతిరేకంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వని కారణంగా రాహుల్ గాంధీ గారిని అవమానించే విధంగా మాట్లాడినందుకు రేపటి నుంచి కాంగ్రెస్ శ్రేణులందరికీ నిరసన కార్యక్రమాలు ఇస్తున్నాము. ఎక్కడికక్కడ రైతు వేదికలలో వెళ్ళి రైతు రుణమాఫీ ఎందుకు చేయరు, రుణమాఫీ చేసే వరకు రైతు వేదికలలోనే తాళమేయండి, ఉచిత కరెంటు 24 గంటలు ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకురండి, పోడు భూముల పట్టాలు ఇచ్చే వరకు ఒకనొకరిని తాళ్ళు పెట్టి చెట్లకు కట్టేయండి, అదేవిధంగా అసైన్మెంట్ భూములు దళితులకు గుంజుకున్నందుకు వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే వరకు, గుంజుకున్న భూములు వెనక్కి ఇచ్చే వరకు
ఈ టిఆర్ఎస్ నాయకులందర్ని కూడా రైతు వేదికలలో నిర్బంధించండి, లేకపోతే దాని ముందలు ఉంటే చెట్లకి ఏలాడ కట్టండి. అట్లయితేనే వీళ్ళు వింటారు, ఇప్పుడే దొరుకుతారు. పుట్టలో ఉన్న పాములన్నీ బయటికి వచ్చినాయి. ఇప్పుడు మనం వాటిని తీయగలిగినాం. బయటికి సెగ పెడితే, పొగ పెడితే పుట్టలు ఉన్న పాములని బయటకు వచ్చినాయి. వాటి పని పట్టాల్సిందే. తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక మళ్ళా దొరకరు వీళ్ళు, మళ్ళీ కనిపించరు. దొంగకు దొరకరు, తుపాకి గుండుకు అందరు. ఇప్పుడే పట్టుకోరి కట్టేరి. 1000 మందినైతే ఒకటేసారి రైతు వేదికలకు తాళమైంది. వాడో వీడో దొరికితే బయట చెట్లకు కట్టేరి. కట్టేసి ఇవి చేసి ఇడిపించుకపోవాలి కేసీఆర్ కేటీఆర్ వచ్చి వాళ్ళని. ఎమ్మెల్యేలు ఎవరు దొరికినా కట్టేరు చెట్లకు. 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ జరిగి తీరవలసిందే. 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి తీరవలసిందే. పోడు భూముల పట్టాలు ఇయ్యాల్సిందే. అసైన్మెంట్ భూములు గుంజుకునేవి వాపసు ఇయ్యాల్సిందే. అప్పటి వరకు ఎమ్మెల్యేలు దొరికినా, టీఆర్ఎస్ తోడు ఎవరు దొరికినా ఊర్లలో చెట్లకు కట్టేయండి. 3 రోజులైనా ఆడు ఇడిపిస్కర్ ఇంకా రాకపోతే లాగులో తొండలిడవండి. ఇది నా పిలుపు. కార్యకర్తలు అందరూ కూడా రోడ్ల మీదకి రండి, ఇలా సంగతి చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను సవాలు విసిరినా కదా రమ్మని, కేటీఆర్ ఏడ చెప్తే ఆడికి వస్తా. కేటీఆర్కు నాకే ఈ వ్యవసాయం మీద సవాల్, ఎందుకంటే ఆయన్నే